డిస్టర్బ్ చేశానా? నిన్నే అడుగుతున్నాను ప్రశాంత్, నీ మనసులో ఏముందో నాకు తెలియట్లేదు. ఫస్ట్ టైం నీ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ తెలుసుకోలేకపోతున్నాను. కలవడం బాగాలేదంటున్నావు, బోర్ కొడుతుందంటున్నావు, ఏంటివన్నీ? అవును, బోర్గాక ఇంకేంటి, రోజు పొద్దున్నే చూసుకోవటం, ఈవినింగ్ భయపడుతూ కలవడం, భయం భయంగా రొటీన్గా రోజు ఏం మాట్లాడుకున్నావు అదే మాట్లాడుకోవడం, బిగినింగ్లో రిక్వెస్ట్ చేస్తే వెళ్ళిపోయేటప్పుడు అక్కడో ఎక్కడో ముద్దు పెట్టడం, ఎవరైనా వస్తే కనబడకుండా పారిపోవడం, మళ్ళీ అందరూ నిద్రపోయేంత వరకు వెయిట్ చేసి ఆ తర్వాత ఫోన్ చేసి వినిపించి వినిపించకుండా కన్న బుజ్జి నాన్న తిన్నావా పడుకున్నావా అంటూ హస్కీగా మాట్లాడుకోవడం. పోనీ ఏదైనా కొత్త కంటెంట్ మాట్లాడుకున్నావు అంటే అదీ లేదు, ఫేస్ టు ఫేస్ ఏం మాట్లాడుకున్నావు అదే మాట్లాడుకోవటం, అంతేగా? ఏముందనందిని మన ప్రేమలో ఈ రెయింట్రీ పార్క్ అపార్ట్మెంట్స్ ఈ టెర్రస్ తప్ప, ఇదేనా ప్రేమ అంటే? ఇంకేం లేదా? ఇంతకంటే ఏం చేసుకోలేమా? ఇంతకంటే ఏం చేస్తానురా? ఇంకేదైనా కొత్తగా, కొత్తగా ఏమన్నా చేసుకోవచ్చు కదా. అదేరా, కొత్తగా అంటే ఏంటి? అర్థం చేసుకో, అన్ని విడమరి చెప్పలేం కదా. అంటే నీతో కలిసి సినిమాలకి షికార్లకి తిరగాలి, పార్కులకి పబ్లకి రావాలి, నీతో పాటు ఫుల్ గా తాగి ఫుల్ గా ఆ ఎంజాయ్ చేయాలి, అదేనా? ఆ అదే కదా లవ్. నువ్వు కూడా అందరిలాంటి మగాడివే. అంటే ఒక అందమైన అమ్మాయిని చూడటం, అమాయకంగా నటించి ఫాలో అవ్వడం, ప్రేమగా మాట్లాడి ప్రేమలోకి దించడం, ఆ తర్వాత చీచి అంటే నీకు నచ్చితే ఓకే, మేము అడిగితే చీచి బాగుందే, లవ్లో ఏం జరిగినా అబ్బాయిలే బ్లేమ్ చేయడం ఏంటి, ప్రేమగా మాట్లాడితే ప్రేమలో పడిపోతారా, కుక్కలా వెంటపడి ఏ సిచ్యువేషన్కి ఇంప్రెస్ అవుతారో తెలియక కంటిన్యూస్గా ఇంప్రెస్ చేస్తూ పిచ్చోళ్ళ తిరిగితే అప్పుడు అప్పుడు కనికరిస్తారు. ఒక్కసారి ట్యాంక్ బండ్ పైన పార్కుల్లోనూ రెస్టారెంట్లో నిలిచి అమ్మాయిలే అబ్బాయిలు భుజం మీద వాలిపోయి ఉంటారు, చెయ్యి మీద ముద్దు పెడితే ఓకే, బొగ్గ మీద కూడా ఓకే, అటెంప్ట్ చేసేది మీరే బ్లేమ్ చేసేది మీరే, అయినా ఎంజాయ్ చేస్తే తప్పేంటి, మీకు మాత్రం ఎంజాయ్ చేయాలని ఉండదా? ఉంటుంది, కానీ బయటపడదు. అదే మగాడు బయటపడి అడిగితే అది నచ్చితే ఓకే అంటారు. కొంతమంది నచ్చినా నచ్చనట్లు నటిస్తారు. ఒక అబ్బాయి అమ్మాయి వెంటపడి ప్రేమిస్తున్నాను అంటే ఆ అమ్మాయి ఎంతగా డిస్టర్బ్ అవుతుందో తెలుసా నీకు? ఎంత స్ట్రగుల్ అవుతుందో కనీసం ఊహించగలవా? ఎంత ఆలోచించి కానీ ఒక నిర్ణయం తీసుకోదు, ఒక్కసారి ఫిక్స్ అనుకున్నాక సెకండ్ థాట్ ఉండదు. ప్రేమ అనేది మీకు ఒక పదం కావచ్చు, కానీ మాకు ఒక నిండు జీవితం. క్షణానికో అభిప్రాయం, నిమిషానికో మాట, గంటకో మూడు నేను భరించలేను. నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, నీ ప్రేమలో ఆనందంగా ఉన్నాను, కానీ ఆ ప్రేమలో ఉన్న నిజమేంటో తెలిసాక నిన్ను ఎందుకు ప్రేమించానా అని బాధపడుతున్నాను.